గోత్రనామాలు చెప్తుంటే మీరు అటు ఇటు చూస్తున్నారేంటండి? అంటే ఇంతకు ముందే ఇదే గోత్రనామాలతో మరో అమ్మాయి పూజ చేయించిందమ్మా. గది బయట భార్య నుంచుకొని గదిలో భర్త ఎదురు చూడడం అంటే నిజంగానే నరకం. బా, త్వరగా రా సావిత్రి ప్లీజ్. అసలు ఈ సమస్య కారణం మీరిద్దరూ కలిసి ఉండటం. రే, శోభనం గదిలో ఇద్దరే కదా ఉండేది. చెప్పేది వినరా. సావిత్రి విలేజ్ నుంచి వచ్చింది. తన వాళ్ళు తనకి భర్తతో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి పంపించుంటారు. సో ఎలా ఉంటే ఏమవుతుందో అన్న చిన్న భయం తనకుండొచ్చు కదా. కరెక్టే, ముందు ఆ భయం పోగొట్టాలి. ఎలారా? ఎలాగంటే ముందు సావిత్రిని ఆ నాలుగు గోడల మధ్య నుండి బయటికి తీసుకురావాలి. కొంచెం బయట ప్రపంచం చూపించాలి. భార్యాభర్తలంటే ఆడుతూ పాడుతూ సరదాగా ఉండాలి అని తెలిసేలా చేయాలి. రే, కథ చెప్పకరా, సీన్ వైజ్ గా స్క్రీన్ ప్లే చెప్పు. మన ఫ్రెండ్స్ అందరితో కలిసి పిక్నిక్ కి వెళ్దాం. వెళ్దాం. పిక్నిక్ అంటే ఒక్కసారిగా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. నో డౌట్. అలా అందరూ ఆడుతూ పాడుతూ సరదాగా ఉండడం చూశాక భార్యాభర్తలంటే అలా కాదు ఇలా ఉండాలి అని సావిత్రికి అర్థమవుతుంది. రే, సావిత్రి మొహంలో ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు క్లియర్ గా కనిపిస్తున్నాయిరా. తర్వాత తర్వాత ముందు అందరితో కలిసిపోతుంది, మెల్లగా నీతో కలుస్తుంది. ముందు సైగలు, ఆ తర్వాత మాటలు, ఆ తర్వాత నవ్వులు, ఫైనల్ గా సాయంత్రానికి మీరిద్దరూ. ఇంకేం చెప్పకరా, సిల్వర్ జూబ్లీ సినిమా కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇందుకేరా, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇండీడ్ అంటారు. చాలే గాని ముందు పిక్నిక్ సంగతి చూడు. ఓకే, చలో రిసార్ట్స్. రే ఆగ్రా. అంతా ఓకే కానీ నా హీరోయిన్ నా కాల్ షీట్స్ ఇస్తుందంటావా? రే, నీ హీరోయిన్ నీ కాల్ షీట్ ఇవ్వకపోవడం ఏంట్రా? సచ్చిపోతున్నాడురా నీ సినిమా భాషతో. పదా. ఓకే. ఎలాగైనా ఈరోజు సావిత్రిని కన్విన్స్ చేయాలి. సావిత్రి, సావిత్రి, సావిత్రి. సావిత్రి, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను. ఏ, ఏంటి అలా చూస్తున్నావు? ఎందుకని అడగవే? మనకోసమే సావిత్రి, పెళ్ళయ్యాక మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళలేదు కదా. అనుకోకుండా ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ కి ప్లాన్ చేశారు. అప్పటికి నేను చెప్పాను నీతో ఒక మాట చెప్పి నీకిష్టమైతే తప్పకుండా వస్తామని. అయినా వాళ్ళు వింటే కదా, ఏ నువ్వు చెప్తే రాకుండా ఎలా ఉంటుంది అన్నారు. మరి వెళ్దామా? ఎరా, రెడీయా? సావిత్రి ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? పిక్నిక్ విషయం తనకి ఇప్పుడే చెప్పానురా. ఇప్పుడు చెప్పడం ఏంట్రా? మేం చూడు అందరం రెడీ అయి వచ్చేసాం. రే, నువ్వు అడిగి చూడు. సావిత్రి, ఏంటమ్మా ఇంకా నిలబడి చూస్తున్నావు? వెళ్ళి రెడీ అవ్వు. ఎరా, అంతా రెడీయా? బయలుదేరుతామా? అదిగో తాతయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. నువ్వు త్వరగా రెడీ అయితే. ఇంకా రెడీ అవ్వలేదా? చాలా లేట్ అయింది. మాటలతో టైం వేస్ట్ చేస్తావేంట్రా? పిక్నిక్ అంటే ఈ పాటికి అందరూ వెళ్ళిపోయి ఆటాపాటలతో సగం అలసిపోయి ఉండాలి. సావిత్రి, పదమ్మా, త్వరగా రెడీ అయితే బయలుదేరదాం. అబ్బా, ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? పద, రెడీ అవుదు కానీ. పద సావిత్రి. అయ్యో పదమ్మా, పద సావిత్రి, పద. ఏటమ్మ గారు కత్తితో ఆటలు
మాట్లాడుతున్నారు? కత్తితో ఆడుకోవడం లేదా, నా బాధతో ఆడుకుంటున్నానా? ఇప్పుడంత బాధ ఏటొచ్చినది? నీ భర్త మరో అమ్మాయితో ఆనందంగా ఎక్కడ ఉన్నాడని తెలిస్తే నీకెలా ఉంటుంది? నా మొగుడు మరో దాంతో కులుకుతున్నాడని తెలిస్తేనా? ఆణ్ణి కాదమ్మాయి గారు, ముందు దాని తలనరికి ఇదుగు మనకి అలాడదీస్తాను. ఏంటి మళ్ళీ చెప్పు. నా మొగుడి పానాలు కాదు, ముందు ఆణ్తో తిరుగుతున్న దాని పానాలు తీసేస్తాను. భర్త మరొక ఆడదానితో తిరుగుతుంటే తని ప్రాణాలు తీయాలన్నమాట. సావిత్రి దిగు, ఈరోజు ఇదే మన సామ్రాజ్యం. ఆడొచ్చు పాడొచ్చు అంత మన ఇష్టం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మనల్ని మనం మర్చిపోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు. కమాన్ సావిత్రి, దిగమ్మా దిగు. కమ్ 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 దిగమ్మా కమాన్. ఎలా ఉంది? సూపర్ రామారా. ఆసమ్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ రోజు మనదే, లెట్స్ గో ఎంజాయ్. ఇరుకు గదుల్లో ఇరుక్కుపోయి నలిగిపోతున్న మనందరికి ఆనందాన్ని పెంచుదాం, ఆరోగ్యాన్ని అందిద్దాం. తాతయ్య లెట్స్ డాన్స్. అరచిలకమ్మా చిటికే ఎంత, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తీరా, ఈ చిన్నదాని మెడలో వేరా, నడివే ఎంత సందడి చేరా. ఆ కక్కరి గాడే ఆ ఈబుల్లోడే, నన్ను కట్టి వేసే మునగాడెల్లేడే. అందరం కలిసొచ్చాం, బాగుంది. ఎవరి పాటికి వాళ్ళు ఆనందంగా గడిపేసి వెళ్ళటం మామూలే, మనం అలా కాదు. ఆ ఆనందాన్ని అందరం కలిసి పంచుకోవాలి, కలిసి ఆడాలి, కలిసి పాడాలి. అలాగే చేద్దాం. సూపర్ బామ్మ. బామ్మలా అందరిలో ఇదే స్పిరిట్ ఉండాలి. కలిసి ఆడటం పాడటం బానే ఉంది, కానీ మనల్ని ఆడించే ఒకరు ఉండాలి కదా. అది నిజమే కదా. ఇంతకీ ఎవరున్నారబ్బా? ఎవరేందుకు, మన ఆఫీస్ యాంకర్ ఉషా ఉంది కదా. రైట్, మా అందరితో ఆడించే బాధ్యత నీదే ఉషా. ఈ సీన్ కూడా మెగా సినిమాలా ఉండాలి. ఎస్, సినిమా అంటేనే నటించడం. కానీ నటించాల్సిన అవసరం మనకేముంది? నిజంగానే నేను ఈ డేని మర్చిపోలేని డేగా నేను డిజైన్ చేస్తాను. పిక్నిక్ అంటే 10 మందిని కలవటం కాదు, 10 మందిని కలుపుకోవటం. ఇంటి పనులతో ఆడవాళ్ళు, జాబ్ చేస్తూ మగవాళ్ళు కనిపించని అలసటికి ఒత్తిడికి గురవుతుంటారు. వాటి నుంచి బయటపడేసే టానికే ఈ పిక్నిక్. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమను పెంచడానికి ఈ పిక్నిక్స్ తోడ్పడుతూ ఉంటాయి. నా భార్య నేను పొగడటం ఏంటి, నా భర్త నేను మెచ్చుకోవడం ఏంటి అని చాలామంది కలిసుంటూ విడిపోయి బ్రతుకుతున్నారు.
అది చాలా తప్పు. భార్య ఒక మంచి చీర కట్టుకుంటే నీకీ చీర చాలా బాగుందని ఒక్క మాట చెప్పండి. భర్త ఒక మంచి పని చేస్తే మీరు మంచి పని చేశారని ఒక్క మాట అనండి. ఆ చిన్న చిన్న పొగడ్తలే ఒకరి మీద ఒకరికి ప్రేమను పెంచుతాయి. ఇంట్లో అయిన వాళ్ళ ముందు అలా ఉండలేకపోవచ్చు, అలాంటి వాళ్ళ కోసమే ఈ ఆటలు పాటలు. నలుగురితో కలిసినప్పుడు మనకి తెలియకుండానే నలుగురితో కలిసిపోతాం. మన మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఈ గేటు దాటి బయటికి వెళ్లలోపు అన్నీ మర్చిపోతాం, ఆనందంగా కలిసిపోతాం. అందుకే వీలైనప్పుడల్లా ఇలా ఫ్రెండ్స్తో బయటికి రావాలి. సో ఇవాళ మనల్ని మనం మర్చిపోయి ఈరోజు ఎంజాయ్ చేయాలి. రకరకాల గేమ్స్ని నేను మీతో ఆడిస్తాను. ప్రతి ఆటకి మార్క్స్ ఉంటాయి. చివరిగా మంచి మార్క్స్తో బెస్ట్ కపుల్ ఎవరైతే అవుతారో వాళ్ళకి అందరం కలిసి సన్మానిద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఈ రౌండ్ వెయిట్ లిఫ్టింగ్ రౌండ్. పర్సనాలిటీని చూసి పోటీ పెట్టు. బరువును మయక్కర్లేదు, భార్యని మోస్తే చాలు. ఇక్కడ నుంచి అక్కడ వరకు. భార్యల్నా, ఈ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీని మొయ్యగలదా? ఒక్కసారి ఆలోచించు, కావాలంటే అది నన్ను మోస్తుంది. అదేం కుదరదు. జీవితాంతం బరువు బాధ్యతల్ని మోస్తామని ప్రమాణం చేసే కదా పెళ్లి చేసుకున్నారు. సంస్కృతంలో మంత్రాలు అర్థం కాక అలా కమిట్ అయ్యాం. తప్పదా? తప్పదు. వయసు శరీరానికి కానీ మనసు కాదుగా, ట్రై చేయండి. ఈ ఒక్క విషయంలో నా స్టేట్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను. కుదరదు.
బరువు నిలబెట్టావురా మనవడా. బరువు అనిపించలేదేంట్రా, అంత ఈజీగా మోసేశావు. జీవితాంతం మోస్తానని మాటిచ్చాను, ఈ పదడుగులు మోయలేనా? ఓకే, నెక్స్ట్ గేమ్ ఏంటి? అదే ఆలోచిస్తున్నాను. ఆట తర్వాత అందరూ అలసిపోయాం. అవును అవునవును, బరువులెత్తి బాగా అలసిపోయాం. నువ్వు బరువులు ఎలా ఎత్తేవరా? ఎత్తటం కన్నా ప్రయత్నించడం చాలా కష్టం బ్రదర్. చాలరా, పెళ్ళాన్ని ఎత్తలేని వాడివి నువ్వు కూడా మాట్లాడమే. సర్లే, లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ మొదలు పెడదాం. ఓకే, లంచ్ బ్రేక్. కానీ ఫోన్ చేయటం కూడా గేమ్ లానే ప్లాన్ చేద్దాం. ఈ గేమ్ లో భార్యలు భర్తలకి అన్నం తినిపించాలి, ఓకేనా? సూపర్ ఉషా. మీరందరూ మీ భార్య చేత్తో తింటున్నారు, వెరైటీగా నా భార్యకు నేను తినిపిస్తాను. శభాష్రా మనవడా, మీ సినిమా చూపించు. చూసారా, అది ప్రేమంటే. భార్య భర్తకి తినిపించడం కామన్, భార్యకి భర్త తినిపించడం వెరైటీ. మా మనవడికి తన భార్య అంటే ఎంత ప్రేమో అర్థమైందా? చాలండి, తినండి. అది కూడా కలుపు. తిను. సేమ్ టైం చాలా టఫ్. మీరు ఒకరిని ఒకరు ఇష్టపడడానికి కారణమైన మీ కళ్ళని ఒకరిని ఒకరు ఎక్కువసేపు చూసుకోవాలి. ఎవరైతే ఎక్కువసేపు చూసుకుంటారో వాళ్ళు ఇంకా ఆ చూపుల వల్ల చిక్కుకున్నట్లే. ఓకేనా? అందరూ పొజిషన్స్ తీసుకోండి. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే ఒకటే కదా. I hate you.